హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ఫో. అండ్ ఈరోజు మన ఛానల్లో మనం చూద్దాం అన్బాక్సింగ్ ఆఫ్ జాయ్సిఎస్ సెల్ఫీ స్టిక్. ఇదైతే బ్లూటూత్ నుంచి వర్క్ అవుతుంది. అండ్ మన యూట్యూబర్స్కి అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, యూజ్ అవుతుంది యూట్యూబర్స్కి అయితే. యూట్యూబర్స్ మనం ఎక్కడికంటే అక్కడ వెళ్తూ ఉంటాం, అన్బాక్సింగ్ చేస్తుంటాం. అలాంటి టైంలో మనకైతే ట్రైపాడ్ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రతి చోట ట్రైపాడ్ తీసుకెళ్ళాలంటే చాలా ఈజీ కాదు కదా. ట్రైపాడ్ యూజ్ చేయాలంటే, దాన్ని క్యారీ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఇదైతే బ్లూటూత్ సెల్ఫీ స్టిక్, ఇది ట్రైపాడ్గా కానీ యూస్ అవుతుంది. అండ్ ఈ అన్బాక్సింగ్లో అయితే మనం చూద్దాం ఎలా యూజ్ అవుతుంది, ఏమేమి చేస్తుంది, ఇది వర్క్ అని మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ ఇదైతే జాసియస్ సెల్ఫీ స్టిక్, వైర్లెస్ సెల్ఫీ స్టిక్. ఇది వైర్లెస్ సెల్ఫీ స్టిక్ అంటే మనం మామూలుగా సెల్ఫీ స్టిక్ చూసుకున్నట్టయితే బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఆ బటన్ దానికి అటాచ్డ్గా ఉంటుంది. అండ్ దీనికైతే బటన్ రిమూవ్ చేయొచ్చు మనము. అండ్ అది బ్లూటూత్ కంట్రోల్తో ఉంటుంది. మనం వీడియోస్ తీయడానికి అండ్ వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, గ్రూప్ సెల్ఫీస్ అలాంటి దానికి ఇదైతే ట్రైపాడ్గాను మనకి నార్మల్ సెల్ఫీ స్టిక్ గాను రెండింటికి యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1030 రూపీస్ ఉంది. అండ్ ఆఫర్లో మనకైతే నాకైతే 850 అలా ఆఫర్లో వచ్చింది. అండ్ ఇది అమెజాన్లో అవైలబుల్లో ఉంది మనకి. అండ్ ఇది బ్లూటూత్ కనెక్షన్ అండ్ సమ్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. స్టెయిన్లెస్ స్టీల్ పోల్ బ్యాట్ బాడీ అండ్ వైర్లెస్ బ్లూటూత్ కనెక్షన్ ఇది. అండ్ రొటేషన్ మనం ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ రెండుట్లాగా తీయొచ్చు. ఇది ఆ రెండు మెన్షన్ చేస్తారు వాళ్ళు. అండ్ డ్యూరబిలిటీ ఉంది. అండ్ 27.5 ఇంచెస్ అయితే ఉంది ఇది హైట్, దాని గురించి మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం దీంట్లో మన కంటెంట్స్ ఏమేమి వస్తాయనేది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తాను. బాక్స్లో ఇంకా వేరే కంటెంట్స్ ఏం లేవు, నథింగ్ ఈజ్ దిర్ బాక్స్లో ఇంకేం లేవు. అండ్ ఇదైతే మనకు సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్. చూడ్డానికైతే కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే ప్లాస్టిక్ మేడ్. అండ్ ఇక్కడ స్టీల్ యూజ్ చేశారు ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యే దాంట్లో. అండ్ ఇక్కడ స్టీల్తో డిజైన్ ఇచ్చారు. అండ్ ఇదైతే మనకు ఎక్స్ట్రా సెల్ అయితే ఇచ్చారు, బ్యాటరీ ఒకవేళ అయిపోతే ఈ సెల్ యూజ్ చేయడానికి. అండ్ ఇది ఇలా సౌండ్ వస్తుంది తిప్పినప్పుడల్లా. అండ్ ఇక్కడ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఇక్కడ కొంచెం ఇలా ఎక్స్పాండ్ అయితే అవుతుంది ఇది. అండ్ మనకైతే ఇది ఇక్కడ ఉన్నాయి సెల్, ఇక్కడ హోల్డ్ చేయడానికి అయితే, మొబైల్ హోల్డ్ చేయడానికి అయితే ఇక్కడ స్టిక్స్ ఇచ్చారు. కావాలంటే మనం ఇలా హోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. నార్మల్ ట్రైపాడ్ అయితే మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయలేము. సో ఇదైతే మనకి యూజ్ అవుతుంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి. అండ్ దీని లెంత్ మనం చూసుకున్నట్టయితే 27.5 ఇంచెస్ ఉంది. ఈ లెంత్ అయితే ఇది ఎక్స్పెండ్ అవుతుంది. అండ్ ఇంకా మనం అయితే చూద్దాం దీంట్లో మనకి ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది. కొన్ని ఇక్కడ మనకి ట్రైపాల్ లాగ్ ఇక్కడ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ఉంది. కొన్ని ఇలా పెట్టుకోవచ్చు మనం, సెల్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇదైతే మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కలెక్ట్ చేయాలి ఇది. అండ్ మీకు బటన్ ఎక్కడుందనేది చూపిలేదు కదా. బటన్ అయితే మనకు ఇలా తీయడానికి రాదు, ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని మనం బటన్ ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని ఇది బటన్ ఇదైతే సింగిల్ క్లిక్ అయితే ఉంది ఇక్కడ. ఇలా సింగిల్ క్లిక్ చేసి మనం వీడియోస్ ఫొటోస్ అలాంటివి అయితే తీయచ్చు మనము. కొన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అయిపోద్ది. అండ్ కనెక్ట్ చేద్దాం బ్లూటూత్. చూడండి బ్లూటూత్ కనెక్షన్ చేద్దాం. బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. 2 సెకండ్స్ పట్టుకొని ఉంటే ఇది ఇక్కడ సెల్ఫీ క్యామ్ అనే నేమ్తో అయితే వస్తుంది. కనెక్ట్ చేద్దాం దీన్ని. ఓకే ఇట్స్ కనెక్టెడ్. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. కొన్ని ఇలా ఓపెన్ చేసి మనం అయితే మొబైల్ ప్లేస్ చేయాలి. ఇదైతే యూట్యూబర్స్కి అయితే చాలా మంచిదని అనుకుంటున్నాను నేనైతే. యూట్యూబర్స్కి ఎక్కడ వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు సెల్ఫీ స్టిక్ లాగా.
నార్మల్గా మనం పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నార్మల్ ట్రైపాడ్స్ ఇలా అయితే అవ్వవు మనకు. సో ఇదైతే మనకు చాలా మంచి ఆప్షన్. ఇక్కడ బ్లూటూత్ మనం ఒక 20 ఫీట్ ఆర్ 10 ఫీట్ డిస్టెన్స్ నుంచి మనం ఏమైనా పెద్ద అన్బాక్సింగ్ చేసేటప్పుడు అలా మనమైతే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ హోల్డ్ చేయడానికి కానీ చాలా బాగుంది ఇది. హోల్డ్ చేయడానికి కానీ అండ్ మనకైతే ఇలా ఎక్స్పాండ్ అయితే అవ్వదు. ఇది చూపిస్తాను మీకు, ఇలా అయితే ప్లేస్ అవుతుంది. ఇది ఇలా ప్లేస్ చేయొచ్చు ఇది. అండ్ మనమైతే ఒకవేళ ఇక్కడ చూడండి, కెమెరా ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ మనకు కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ప్రెస్ చేయగానే ఫోటో క్లిక్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫోటో క్లిక్ అయింది, ఇది మీకు అయితే సౌండ్ కానీ వచ్చింది. అది చూడండి ఫోటో క్లిక్ అయింది. అండ్ వీడియో కానీ మనం అయితే క్లిక్ చేయొచ్చు. కొన్ని వీడియో ఆన్ అయింది అండ్ ఇలా అనగానే స్టాప్ అయిపోతుంది వీడియో కానీ. చూసారా? ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల అయితే మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి. యూట్యూబ్ వీడియోస్, వ్లాగ్స్ అండ్ గ్రూప్ సెల్ఫీస్ ఇలాంటివైతే మనం చాలా యూజెస్ అయితే ఉన్నాయి మనకి దీని నుంచి. అండ్ ఇదైతే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్, ఇది వెయిట్ కానీ మనకైతే మెన్షన్ చేశారు వాళ్ళు. వెయిట్ అయితే 155 గ్రామ్స్ అయితే ఉంది. ఇది ఎక్కువ వెయిట్ అయితే లేదు, 155 గ్రామ్స్ ఉంది అంతే. వెయిట్ కానీ ఏమి ఎక్కువ ఉండదు, ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ వల్ల మనకి ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ట్రైపాల్ లాగా ఉంది. ఇది ఇలా పెట్టుకొని మనం వీడియోస్ కానీ తీయచ్చు. ఇది ఇలా ప్లేస్ అవుతుంది. అండ్ మనమైతే ఇలా కానీ తీయచ్చు. ఒక నిమిషం చూపిస్తాను మీకు. పోర్ట్రేటే కాదు, ల్యాండ్స్కేప్ కానీ వస్తుంది మనకు. అండ్ మొబైల్ ఇలా ప్లేస్ చేసుకొని, లెంత్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా అయితే మనం తిప్పుకోవచ్చు. చూడండి చూపిస్తాను మీకు, ఇలా తిప్పుకొని కానీ మనం తీయచ్చు. చూసారా? ఇలా కానీ పెట్టుకోవచ్చు, ఇలా కానీ పెట్టుకోవచ్చు, ఇలా కానీ పెట్టుకోవచ్చు. ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ రెండిట్లోనూ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి మనము. వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది. మనం ఇలా పెట్టుకొని తీయచ్చు, ఇలా పెట్టుకొని తీయచ్చు. 2 మోడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు దీంట్లో. అండ్ ఇది ఇంకా మనకైతే చాలా లెవెల్స్ అయితే పెట్టుకునే కొద్దీ మనకైతే చాలా ప్రైజెస్లో కానీ ఉన్నాయి ఇవి. అండ్ ఇదైతే మనకి 1000 లోపు మంచి బడ్జెట్ అనుకోవచ్చు, బడ్జెట్లో చాలా మంచిదైతే అనుకోవచ్చు ఇదైతే మనము. అండ్ దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఏమైనా వీడియోస్ తీసినప్పుడు మీకు ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని నేను తీసినప్పుడు ఇదే ట్రైపాడ్ యూస్ చేసి తీస్తాను. అండ్ ఈ ట్రైపాడ్ యూస్ చేసి తీయడం వల్ల మీకు ఎలా యూజ్ అవుతుంది నాకు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.